హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో నా ఛానల్లో చాలామందికి ఏదైనా కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది అంటే తప్పకుండా నేను వీడియో చేస్తాను, అది అందరికీ తెలిసిన విషయమే. ఇన్ కేస్ నాకు యూస్ఫుల్ లేకపోయినా పర్వాలేదు. సో ఇప్పుడు నాకు ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది, అది గూగుల్ బాంబ్ పేల్చిందనే చెప్పుకోవచ్చు. అది రీజన్ ఎందుకో అర్థం కావట్లేదు అసలు. అది ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో ఈవెన్ నా ఛానల్కి నోటిఫికేషన్ ప్రాబ్లం ఉన్నా చాలా వీడియోస్ అనేది హైలైట్ వ్యూస్ వచ్చినాయి. రీజన్ గూగుల్ సెర్చ్, యూట్యూబ్ సెర్చ్ అండ్ ఇంకా యాహూ వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్ అండ్ షేరింగ్, ఇంకా డిఫరెంట్ ఎన్నో సోర్సెస్ ద్వారా వస్తున్నాయి. కానీ నోటిఫికేషన్ పర్సెంట్ అనేది చాలా తక్కువ. అది అందరికీ తెలిసినదే, టాప్ వీడియోస్లో ఏ వీడియో చూసినా హయ్యెస్ట్ గూగుల్ సెర్చ్ ఇంజినే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్ అనేది ఎక్కువగా ఉంది. సో డైలీ మీరు నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ వ్యూస్ రాకపోయినా ఛానల్ పేరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. మీకు ఇంకేమైనా దీని గురించి తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్లో యూట్యూబర్స్ కానీ అండ్ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా యూట్యూబర్స్ ఉన్నా అండ్ దీనికి ఏమైనా మీకు సొల్యూషన్ తెలిసినా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను గమనించింది అండ్ ఈరోజు నాకు మెయిల్ వచ్చింది, ఆఫ్టర్నూన్ అనేది 3:38 PM నాకు గూగుల్ నుంచి అఫీషియల్గా మెయిల్ వచ్చింది. సో ఈ మెయిల్ వచ్చిన తర్వాత నేను ఒక 4 or 5 మొబైల్స్లో యాడ్స్ అనేవి వస్తున్నాయో లేదో చెక్ చేశాను. యాడ్స్ అయితే నేను చెక్ చేస్తే రావట్లేదు, బట్ మీకు వస్తున్నాయో లేదో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీళ్ళు ఇచ్చిన మెయిల్ ఏంటంటే, యువర్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ వాజ్ క్యాన్సిల్డ్ డ్యూ టు నో స్పెండ్ అంటున్నారు. అంటే మీరు యూస్ చేయట్లేదు అన్నట్టు చెప్తున్నారు. బట్ వీళ్ళు చెప్పిన దానికి మనం చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే డైలీ మనం వీడియోస్ చేస్తున్నాం, మన ఛానల్లో యాడ్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడు, వీళ్ళు ఏమంటున్నారంటే 15 months, లాస్ట్ 15 months నుంచి అకౌంట్ అనేది యూస్ చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సో యాడ్స్ విల్ స్టాప్ వితిన్ 24 hours ఆఫ్ అకౌంట్ క్యాన్సిలేషన్. అంటే 24 hours మనకి ఈ అకౌంట్ క్యాన్సిలేషన్ అని చెప్పి నాకు వచ్చింది. అంటే నాకు యాడ్స్ ఆగిపోతాయని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో యాడ్స్ ఆగిపోయిన తర్వాత వితిన్ 4 weeks నా వాలెట్లో ఉన్న మనీ ఉంటే నాకు వస్తాయంటున్నారు. సో నాకు వచ్చేదే చాలా తక్కువ యూస్. అక్కడ ఎర్నింగ్ కానీ ఆఫర్స్ కానీ అన్ని కాంబినేషన్ కలిపి చేస్తూనే ఉన్నాను. కంటెంట్ అనేది నాకు వ్యూస్ రావట్లేదు, నేను ఎక్కడ తగ్గలేదు. యూజర్స్ డైలీ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ కోసమే నేను మెయిన్గా చేస్తుంది. లేదంటే ఎప్పుడు నేను ఛానల్ ఆపేసేవాడిని. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇఫ్ యూ డిడ్ యూ లైక్ టు రియాక్టివేట్ యువర్ అకౌంట్ టు సైన్ ఇన్ టు గూగుల్ యాడ్స్ అకౌంట్. సో గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని లాగిన్ చేసి మీరు రియాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఈ ప్రాబ్లం అనేది అంతకుముందు ఎవరికైనా వచ్చిందా లేదా అనేది తెలియదు. సో నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను, పెద్దగా ఏమీ నాకేమి సొల్యూషన్స్ కూడా ఏమీ దొరకలేదు. అండ్ మీ తరఫున మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ చాలామంది ఉంటారు కాబట్టి చైన్ నెట్వర్క్ ఎక్కువ పెద్దగా ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ఉండకపోవచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా తెలిసే ఛాన్స్ అయితే ఉంది. సో నేనైతే కొన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను, వాళ్ళు చెప్పింది నాకు అంతగా ఏం అర్థం కాలేదు. ఇక్కడ నేను రియాక్టివేట్ అని చెప్పి ఆప్షన్ వస్తే రియాక్టివేట్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే, స్టార్టింగ్లో మన దగ్గర అన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. సో మళ్ళీ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయమంటున్నారు. అకౌంట్ నేమ్ అనేది ఛానల్ నేమ్ ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ అకౌంట్ స్టాటస్ అనేది డియాక్టివేట్ అని ఉంది, నేను దాన్ని యాక్టివ్ క్లిక్ చేశాను. తర్వాత ఏంటంటే, మన అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మళ్ళీ అడుగుతుంది. ఎందుకు అడుగుతుందో మళ్ళీ అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇలా అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే, మనకి నోటిఫికేషన్ మీద ఒక రిక్వెస్ట్ వచ్చింది. అంటే ఛానల్ అనేది కొత్తగా యాడ్స్ అప్లై చేసినట్టు, ఈ ఛానల్ గూగుల్ యాడ్సెన్స్కి లింక్ అయినట్టు అని చెప్పి వచ్చింది. సో దాని దగ్గర మనకి రియాక్టివ్ ఉంది, లింక్ ఉంది, అన్లింక్ ఉంది. సో నేను లింక్ మీద క్లిక్ చేసి లింక్ చేశాను. నేను అవి స్క్రీన్ షాట్స్ అయితే తీయలేదు. సో అది నేను మిస్టేక్ చేశాను, ఎందుకంటే అది మళ్ళీ అలాగే ఉంటుంది, ఎంత రీఫ్రెష్ చేసినా మనకి యాక్టివ్ అయితే చూపించట్లేదు. సో దీని గురించి ఏమైనా సొల్యూషన్స్ తెలిస్తే సో తప్పకుండా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం నేను ఎన్నో కంటెంట్స్ మీద వీడియోస్ చేశాను. ఈ వీడియోకి మాత్రం మీరు లైక్స్ అయితే చేయండి. అండ్ బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరికైనా వెళ్తుంది, దాని తరపున ఏమైనా రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నా వంతు నేను ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరిని కోరుకుంటున్నాను. ఈ ఒక్క సహాయం మీరు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా రిప్లైస్ అయితే వస్తాయి. మీకు తెలిసిన ఉన్న డౌట్స్ కానీ మీకున్న సజెషన్స్ కానీ కింద కామెంట్ సెక్షన్లో మాత్రం ప్రతి ఒక్కరు తెలియజేయండి. అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. సో యాడ్స్ ఉంటాయో లేదో కూడా నాకేం అర్థం కావట్లేదు యాడ్సెన్స్ అనేది. సో మనకు వచ్చే ఇన్కమే చాలా తక్కువ. ఇక్కడ మనకి వ్యూస్తో కంపారిజన్ చేసుకుంటే చాలా తక్కువ తక్కువ వ్యూస్ వస్తున్నాయి, 200, 258. కొన్ని వ్యూస్ అనేది సెర్చింగ్ వైరల్ అలా అవుతా వ్యూస్ అయితే వస్తున్నాయి. సో అయినా నేను ఎప్పుడూ ఆపలేదు, వ్యూస్ కంటిన్యూస్గా వీడియోస్కి వ్యూస్ రాకపోయినా చేస్తూనే ఉన్నాను. చాలా తక్కువ ఉన్నాయి, కొన్ని అయితే 50 కూడా ఉన్నాయి. సో అలానే నేను ఎప్పుడు వదలలేదు. సో నా వంతు ఇదైతే చిన్న రిక్వెస్ట్ మీ తరపు నుంచి కోరుకుంటున్నాను. ఇదే విధంగా సపోర్ట్ చేస్తే మరెన్నో వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ యాడ్స్ ఆగిపోతే
ఇంకా అసలు ఇన్కమ్ అనేది లేదు, అసలు చాలా తక్కువ వస్తుంది కదా, ఇంకా నీకు ఇన్కమే లేదు. బట్ అయినా మీ తరపు నుంచి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను, అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి.